ताजा 30 చివర రోజు అదే విధంగా తెలుగుదేశం పార్టీ ప్రభుత్వం ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారి ఒక మూడేళ్ల ప్రస్థానం ఈ రోజు మనందరం గారా ఈ మూడేళ్లు చేసిన అభివృద్ధి కార్యక్రమాలు కానివ్వండి సంక్షేమ పథకాలు కానివ్వండి అవన్నీ గారా యువత ఆధ్వర్యంలో మేమందరం గారా సైకిల్ ర్యాలీ రూపంలో ఈరోజు ప్రజలకు తెలియజేయాలని చెప్పండి ఈరోజు సైకిల్ ర్యాలీ ఏర్పాటు చేస్తాం జరిగింది ఈరోజు రాష్ట్రం విడిపోయిన తర్వాత ప్రతి ఒక్కరు గారు అనుకున్నారు చంద్రబాబు గారు ఏ విధంగా చేస్తారని చెప్పని కానీ మిగిలిన రాష్ట్రాలు అసూయ పడే విధంగా ఈ యొక్క దేశంలోనే అత్యుత్తమైన రాజధానిగా ముందుకు అభివృద్ధి పరంలో ముందుకెళ్తున్న రాష్ట్రంకి ఈరోజు చంద్రబాబు గారు ముందుకు తీసుకెళ్తున్నారు తప్పకుండా ఆయనకి సహకారాలు అందిస్తానికి ఆయన చేసే పోరాటంలో మేమందరం ఒక సైనికులాగా పాల్పంచుకుని ఆయన చేసే ప్రతి ఒక్క అభివృద్ధి కార్యక్రమాలు గారు ముందుకు తీసుకెళ్ళని చెప్పని ఈరోజు ఈ కార్యక్రమం ఏర్పాటు చేస్తాం జరిగింది ఈరోజు పక్క రాష్ట్రాల నుంచి వచ్చి మన రాష్ట్రానికి భరోసా చేస్తున్నారు మాకు ఎటువంటి పక్క రాష్ట్ర నేతలు భరోసాలు అక్కర్లేదు చంద్రబాబు నాయుడు గారు ఈ రాష్ట్ర ముఖ్యమంత్రిగా ఉండటమే ఈ యొక్క రాష్ట్రానికి రాష్ట్ర ప్రజలకు ఒక పెద్ద భరోసా అని చెప్పని ఈరోజు ఈ యొక్క సందర్భంగా చెప్తూ అదేవిధంగా ప్రతిపక్ష నాయకులు వాళ్ళు చేసే చిన్నపిల్ల చేష్టలు కానివ్వండి చిల్లర ఆర్గ్యుమెంట్లు కానివ్వండి చిల్లర పన్నులు కానివ్వండి ఇవన్నీ గారు ప్రజలు గమనిస్తున్నారు ఏరైతే రాష్ట్రం విడిపోయిన తర్వాత అసెంబ్లీ కట్టి సెక్రటేరియట్ కట్టి ఈరోజు దేశంలోనే అత్యుంతమైన సెక్రటేరియట్ అసెంబ్లీ కట్టిన నాయకుడు చంద్రబాబు నాయుడు గారు ఆయన ఒక నాయకత్వంలో నారా లోకేష్ గారు ఒక నాయకత్వంలో ముందుకు తీసుకెళ్లి చేసే అభివృద్ధి కార్యక్రమ సంక్షేమం ఇంకా మరీ ముందుకు తీసుకెళ్తామని చెప్పని చెప్తూ అదే ఈరోజు ఈ కార్యక్రమం ఇచ్చేసిన పెద్దలు గద్దె రామ్మోహన్ రావు గారికి బుద్ధా వెంకన్న గారికి ప్రత్యేకమైన ధన్యవాదాలు ఎందుకంటే యువకులుగా మా అందరి గారు ప్రోత్సహిస్తూ మమ్మల్ని ముందుకు తీసుకెళ్తున్న ఇద్దరు గారు ప్రత్యేక ధన్యవాదాలు చెప్తూ సెలవు తీసుకుంటాం. థ్యాంక్ యూ వ్యూయర్స్. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ బటన్ టచ్ చేయండి, తాజా 30 ఛానల్కు సబ్స్క్రైబ్ చేయండి, మీ మిత్రులకు షేర్ చేయండి.